హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, తెలుగు మీడియంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను రికార్డ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫస్ట్ 10 మార్క్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఎకనామిక్స్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ది. సమీపాంత ప్రయోజన సూత్రం సహాయంతో వినియోగదారుని సమతుల్యాన్ని వివరించండి. చరానుపాత సూత్రాన్ని వివరించండి. మార్కెట్ వర్గీకరణను తెలపండి. జాతీయ ఆదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి. జాతీయ ఆదాయం మరియు దాని భావన, నిజమైన వేతనాలు మరియు దాని రకాలను రాయండి. కింగ్స్ ఉద్యోగత సిద్ధాంతాన్ని వివరించండి. నా ఫ్రెండ్స్, ఈ 7 అనేది 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. సూక్ష్మ మరియు స్థూల ఆర్థిక మధ్య తేడా వివరించండి. ఉచిత మరియు ఆర్థిక వస్తువుల మధ్య తేడా, కోరికలు మరియు వాటి లక్షణాలు, లాభం మరియు వాటి లాభాలు, రకరకాల లాభాలు, జాకబ్ వైనస్ యొక్క నిర్వచనము, కార్డినల్ మరియు ఆర్డినల్ యుటిలిటీ, ఉదాసీత వక్రతల లక్షణాలు, ధర రేఖ, డిమాండ్ వక్రరేఖ, ప్రతికూల వాలు ఎందుకు ఉంది, ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, క్రాస్ డిమాండ్, ఖర్చు పద్ధతి, పాయింట్ పద్ధతి. నెక్స్ట్ ఆర్క్ పద్ధతి, పరిమిత సామ్యం, సరైన పోటీ, రకరకాల ధరలను వివరించండి. సారీ, కారకాలు ధరను నిర్ణయిస్తాయి. పాక్షిక అద్దె, కొరత అద్దె, జాతీయ ఆదాయాన్ని నిర్వచించే అంశాలు, కారక వ్యయంతో జాతీయ ఆదాయం, వేతన కోత విధానం, సమర్థవంతమైన డిమాండ్, ప్రజా ఆదాయం, ప్రజా ఖర్చులు, డబ్బు రకాలు, ద్రవ్యోల్బణ రకాలు, సెంట్రల్ బ్యాంక్ లక్షణాలు, నియంత్రణ ద్రవ్యోల్బణం యొక్క చర్యలను వివరించండి. ఆర్థిక శాస్త్రం మరియు గణాంకాల మధ్య సంబంధం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 5 మార్క్స్ సంబంధించినవి. ఓకేనా, 5 మార్క్స్ మొత్తం వచ్చేసరికి 31 ఉన్నాయి. ఓకే, వీటి వరకు చదివితే చాలు. ఓకేనా, నేను ఈ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి మొన్న ఫైనల్ ఎగ్జామ్కి, మార్చి ఫైనల్ 2020 ఫైనల్ ఎగ్జామ్కి నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి 121 మార్క్స్కి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ యొక్క వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఓకేనా, 2 మార్క్స్ చూద్దాం. ఆర్థిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యవర్తిత వస్తువులు, పంపిణీ సమస్య, మార్పిడి విలువ, కార్డినల్ లాభం, సాధారణ లాభం, ధర రేఖ, వ్యక్తిగత డిమాండ్ షెడ్యూల్, గిఫెన్స్ యొక్క వస్తువులు, వెబ్లన్ వస్తువులు, డిమాండ్ యొక్క స్థితి స్థాపకత, సగటు ధర, ఉపాంతర వ్యయం, సరఫరా చట్టం, సంస్థల ఉత్తుద్విజం. సారీ, నాకు ఈ స్పెల్లింగ్ నేను మామూలుగా ఏంటంటే నేను యాక్చువల్గా ఇంగ్లీష్ మీద, సో నాకు తెలుగు పదాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. సో నేను అందుకని ఇది పలకట్లేదు. సారీ. సమతుల్య ధర, అమ్మకం ఖర్చు,
ధర నిర్ణయం, పరిమిత స్వామ్యం, కాంట్రాక్ట్ అద్దె, ఆర్థిక అద్దె, కొరత అద్దె, పాక్షిక అద్దె, బదిలీ సంపాదన, నిజమైన వేతనాలు, నికార లాభం, నికర లాభం, తలసరి ఆదాయం, వినియోగించలేని సంపద, షేర్ మార్కెట్, పూర్తి ఉపాధి, సమర్థవంతమైన డిమాండ్, లోటు బడ్జెట్, మొత్తం సరఫరా, ద్రవ్య దగ్గర డబ్బులు, ఓవర్ డ్రాఫ్ట్, ఆర్బీఐ కరెన్సీ, అంకగణిత సగటు, పై రేఖాచిత్రం, బారు రేఖాచిత్రం. ఓకేనా? 2 మార్క్స్లో ఏదైనా 1 ప్రాబ్లం రావచ్చు అని అర్థం. ఇక్కడ ఒక ప్రశ్న, ఒక సమస్య అంటే. ఓకే, నెక్స్ట్ జట్టి బేరము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం 45 క్వశ్చన్స్ ఉన్నాయి 2 మార్క్స్ సంబంధించినవి. ఓకే, వీటి వరకు చదివితే చాలు ఫ్రెండ్స్. నేను అన్న మిస్టేక్ చేస్తుంటే, ఐ మీన్ స్పెల్లింగ్ మిస్టేక్ చదివింటే సారీ. నేను యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు పదాలు కొంచెం ఇప్పుడే నేను చూడడం ఇవి. ఓకేనా, కొంచెం నోరు తెరకుండా ఉంటాయి. సో అందుకని నన్ను మిస్టేక్ అయితే సారీ. నేను మళ్ళీ క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, నేను ఈ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ల గురించి మొన్న ఫైనల్ ఎగ్జామ్కి, మార్చి 2020 ఫైనల్ ఎగ్జామ్కి 121 మార్క్స్కి వచ్చాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచే నేను వాటి యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు మీకు అంతగా డౌట్ ఉంటే. ఓకేనా, నేను ఏంటంటే మీకు డిఫరెన్స్ కూడా చూపించాను. నేను చెప్పినవి అంటే ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన పేపర్ పక్క పక్కన పెట్టి నేను మీకు చూపించాను. ఆ యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నేను అది ఇంగ్లీష్ మీడియంలో చూపించాను. ఓకే, ఇంగ్లీష్ మీడియానికి అండ్ తెలుగు మీడియానికి పేపర్ అయితే సేమ్ ఒకే విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను వీడియో డిలీట్ చేశాను. ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశాను అంటే మీరు చూడొచ్చు కింద ఫర్ మోర్ వీడియోస్ విజిట్ ప్లేలిస్ట్ అని కదా, ఆ ప్లేస్లో నేను ఏంటంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా వాట్సాప్ నెంబరు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను ఆ వీడియో అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. ఓకే, అందుకని నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. నా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.